ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చే స్కాలర్షిప్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి మండిపడ్డారు. దేశంలో మొత్తం 1000 మంది పీహెచ్డీ స్కాలర్లకు మాత్రమే ఫెలోషిప్ ఇవ్వడం దారుణమన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చే స్కాలర్షిప్స్ను కూడా ఫెలోషిప్ను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినది. దేశం యావత్తు కాలి 1000 స్కాలర్షిప్ ఫెలోషిప్లే ఇస్తూ ఉంది పీహెచ్డీ స్టూడెంట్స్కి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో కోర్సులు మొదలు పెట్టకుండా, కొత్త బడ్జెట్ అలొకేషన్ చేయకుండా, రిక్రూట్మెంట్ చేయకుండా పరోక్షంగా ప్రైవేటు విద్యా సంస్థలు చదువుకునేటట్టుగా ప్రేరేపిస్తుంది, పురుగొల్పుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. తన అనుకూలురైన మల్లారెడ్డి పల్లా రాజశేఖరరెడ్డికి విశ్వవిద్యాలయం ఇవ్వడం, దాంట్లో కేటీఆర్కి భాగస్వామ్యం అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వాల్సిన 600 కోట్ల నుంచి కాలి 300 కోట్లు ఇవ్వడంతో కాలి జీతభత్యాలకే 332 కోట్ల రూపాయలు